విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మీకు ఒక మంచి కళాకారుని చూపిస్తాను, ఏదైతే కూచిపూడి నృత్య కళాకారుని. ఆ మేడంని చాలా సినిమాల్లో కూడా చూశారు. ఏంటి అసలు రాజమండ్రికి ఆ మేడంకి ఉన్న అనుబంధం ఏంటి, రాజమండ్రిలో ఎందుకు వచ్చారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి హిమాన్సి కాటర్గట్ గారు, నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? మేడం, నాకు ఒక విషయం అర్థం కాదు, మిమ్మల్ని అందరూ వరంగల్ వరంగల్ అంటారు. మీ మాట ఏమో చక్కగా మంచి స్పష్టమైన తెలుగు వస్తుంది, బట్ అఫ్ కోర్స్ ఆ యాస ఎప్పుడు ఉంటుంది కాదను. మీరు రాజమండ్రిలో పుట్టారని విన్నాను, నిజమేనా? అవునండి, రాజమండ్రిలో పుట్టాను, బట్ సెటిల్ అయింది వరంగల్. రాజమండ్రి ఎలా అనిపించింది? మాదంతా రాజమండ్రినే అండి, మా అమ్మమ్మ మా అమ్మ అందరం ఈ రాజమండ్రి అమలాపురము ఇటు చుట్టుపక్కల అందరం పెరిగిన వాళ్ళమే. ఈస్ట్ గోదావరి మొత్తం అంతా, ఈస్ట్ గోదావరి మాదంతా. దాని తర్వాత ఫాదర్కి కొంచెం బిజినెస్ పర్పస్ మీద అందరం కలిసి ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నాం, దాని తర్వాత సెటిల్డ్ ఇన్ వరంగల్. ఓకే, ఇప్పుడు కూడా ప్రెసెంట్ నేను వరంగల్లో ఉంటున్నాను. మేడం, ఏంటి అందరూ ఒక కూచిపూడి నృత్యాన్ని ఒక డ్యాన్స్ అలా చేస్తున్నారు, కానీ మీరు డిఫరెంట్గా అంటే ఈ చిన్న వయసులో మీకు అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, టెంపుల్ డ్యాన్స్ అది ఏంటి అసలు, ఒకసారి దాని గురించి చెప్పండి మీరు. బేసిక్గా నేను ఒక 18 ఇయర్స్ నుంచి ఈ కూచిపూడి డ్యాన్స్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో నాకు అసలు కూచిపూడి డ్యాన్స్ అంటే ఏంటిది, మన ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అంటే ఏంటిది అనే ఒక సబ్జెక్ట్ మీద డీప్గా స్టడీ చేస్తున్న టైంలో ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కంటే నాకు టెంపుల్స్లో అలాగే రంగ మండపాల మీద పర్ఫామ్ చేయడం అనేది ఐ ఫెల్ట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే మా కళ్ళ ద్వారా మేము దేవుడికి ఎలా అయితే మేము సాల్యుటేషన్స్ అయితే ఏదైతే ఆఫర్ చేస్తున్నామో అలాంటి టెంపుల్స్లో చాలా దగ్గరగా నేను చేస్తున్నానని ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. అలాగే నా డ్యాన్సెస్ వల్ల నేను చాలా టెంపుల్స్ అనేది ట్రావెల్ చేశాను, హంపి కానీ చిదంబరం కానీ అలాగే తంజావూరు కానీ. అలా మరుగున పడిపోయిన టెంపుల్స్ అన్నింటిలోకి వెళ్తున్నారు మీరు, అది గొప్పతనం. ఐ విల్ సే అది అంటే ఏన్షియంట్ టెంపుల్స్ అయినా అవి కొంచెం ప్రత్యేకత ఉండి అందులో నిత్యం పూజలు జరుగుతూ అంటే ఒక లైమ్ లైట్లో ఉన్న టెంపుల్స్ అవన్నీ. ఆ టెంపుల్స్ అన్నీ చూస్తుండగా మా వరంగల్ ఈజ్ టోటలీ డిపెండ్ ఆన్ కాకతీయ డైనెస్టీ. 100% కాకతీయ డైనెస్టీలో కూడా మనం రామప్ప, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఇవన్నీ టెంపుల్స్ చూస్తుంటాం. కానీ ఆ టెంపుల్స్ చూస్తున్నప్పుడు నేను కూడా కొన్ని శిథిలావస్థలో ఉండి ఉన్న కొన్ని కాకతీయ డైనెస్టీలో ఉన్న టెంపుల్స్ని నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఆన్ ద స్పాట్ వచ్చిన ఒక చిన్న ఆలోచన అది, ఇప్పుడు రామప్ప వేయి స్తంభాల గుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఇప్పుడు నిత్యం అందులో పూజలు జరుగుతున్నాయి, ఈ ఆలయంలో ఎందుకు జరగట్లేదు, ఈ ఆలయం ఎందుకు మరుగున పడిపోయి ఉంది, ఈ ఆలయంలో కూడా పూజలు జరగాలి, ఆ ఆలయాన్ని మనం ఎలా కొలుస్తున్నామో ఈ ఆలయాన్ని కూడా అలానే కొలవాలి అని ఒక చిన్న ఆలోచనే ద టెంపుల్ డ్యాన్స్. ఆర్టిస్ట్ని తీసుకున్నాం అనుకోండి, పెయింటింగ్ చేస్తూ తను చెప్పాలనుకున్న స్టోరీని చెప్తారు. ఒక మ్యూజిషియన్ తీసుకుంటే మ్యూజిక్ చేస్తూ తను చెప్పాలని స్టోరీ చెప్తారు. యాజ్ అ డాన్సర్గా ఆ టెంపుల్ యొక్క సిచ్యువేషన్స్ని కానీ ఆ టెంపుల్ యొక్క హిస్టరీని కానీ నేను నా డాన్స్ రూపంలో కామన్ ఆడియన్స్కి తెలియజేయాలని అనుకున్నాను. అలాంటి శిథిలావస్థలో ఉన్న ఆలయాల్ని మేము రీసెర్చ్ చేసి ఆ టెంపుల్లోకి వెళ్ళి ఒక ప్రామినెంట్ డాన్సర్, అంటే డాన్స్ అంటే బాగా ప్యాషనెట్గా ఉండి ప్రామిసింగ్గా ఉన్న కొందరు డాన్సర్స్ని తీసుకుని ఆ టెంపుల్లో పర్ఫామ్ చేయించి ఆ టెంపుల్ సిచ్యువేషన్స్ అన్నింటిని రికార్డ్ చేసి పబ్లిక్కి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో నాకైతే తెలిసి అయితే సోషల్ మీడియాస్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎవ్రీథింగ్. సో అలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రీమియర్ చేస్తాము. అలా చేస్తూ ఆ టెంపుల్ యొక్క సిచ్యువేషన్ని ఫిలిం చేసి దాని ఒక డాక్యుమెంటరీగా తయారు చేసి మేము గవర్నమెంట్కి ఆ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేశాము. అలాగా వరంగల్ చుట్టుపక్కల అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 15 టెంపుల్స్ని మేము డిస్కవర్ చేశాము, చేసి అన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 టెంపుల్స్ ఆల్రెడీ రికన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఫండింగ్ కూడా వచ్చింది. సో మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను మొట్టమొదటిగా తీసుకున్న టెంపుల్ కోటగుళ్ళు. కోటగుళ్ళు అనే ఒక ఆలయం మా భూపాలపల్లి డిస్టిక్ లో ఉంది. ఆ ఆలయానికి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆలయంలో
నిత్యం పూజలైతే జరగట్లేదు. గుడిలో ఉన్న అయ్యగారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నది ఒకటే మాట, అమ్మ ఈ గుడిలో దీపం వెలిగేయడానికి నాకు నూనె కావాలమ్మా అని అన్నారు. సరే నా అంత ప్రయత్నం నేను చేద్దాము అని ఆ ఫస్ట్ ఆ టెంపుల్లో షూట్ చేశాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆ వీడియోని మేము టెలికాస్ట్ చేశాము. ఐ డోంట్ నో, ఇట్స్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఆ టెంపుల్ టెంపుల్ ఎలా అంటే మన శివరాత్రికి లక్ష దీపోత్సవాలు అవుతున్నాయి ఆలయంలో. గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అలాగే భూపాల్పల్లిలో చదువుకుని ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్కి ఫండింగ్ చేయడం జరిగింది. నేను అనుకున్న లక్ష్యానికి నేను ఎంత కట్టుబడి ఉన్నానో దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అది ప్రజలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. అలాంటి సపోర్ట్ టెంపుల్ డ్యాన్స్కి దొరికింది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ అండ్ నౌ ఇట్స్ వెరీ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. అనుకుంది అనుకున్నట్టు సాధిస్తున్నాము. ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా ఇలా ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్ని మాది ఒక యూత్ టీమ్ ఉంది, లైక్ రీసెర్చ్కి కానీ అడ్మినిస్ట్రేషన్కి కానీ లేకపోతే కాస్ట్యూమ్ డిజైనింగ్స్ కానీ ఎడిటింగ్కి టెక్నికల్గా వీ హ్యావ్ అ టీమ్. అందరం యూత్స్ యంగ్స్టర్సే, అందరం కలిసి దీన్ని ఈ టెంపుల్స్ని ఇంకా లైమ్ లైట్లోకి తీసుకురావాలి. అలాగే ఐ నో ఇఫ్ యాజ్ అ ఇండియన్ ఐ ఫీల్ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ అ ఆర్టిస్ట్గా యాజ్ అ డాన్సర్గా ఐ ఫీల్ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఇది నేను తీసుకున్న ఇనిషియేటివ్ అదని అనుకోను. దేవుడు మాకు ఇచ్చిన ఒక ఛాన్స్ అనొచ్చు లేకపోతే ఒక వరం అనొచ్చు, దాన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాం అంటే. ఏం చెప్తారు మేడం, మన కళా తపస్వి గారు మన మధ్యలో లేరు, మిమ్మల్ని అభిమానించే కళా తపస్వి గారు. కళా తపస్వి గారికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. సో నా 5th grade నుంచి నేను కళా తపస్వి గారితో ట్రావెల్ చేశాను. 5th grade నేను విజయవాడలో పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కళా తపస్వి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజు ఆయన సాంగ్ మీదనే సాగర్ సంఘంలో నాద వినోదం సాంగ్ మీదనే ప్రజెంట్ చేశాను. గురుగారికి చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చి గురుగారితో కలిసి గురుగారు పక్కనే కూర్చుని విజయవాడ నుంచి గుంటూరు వరకు ట్రావెల్ చేశాను గురుగారితో. గురుగారితో కలిసి ఉన్న ప్రతి నిమిషం మా టాపిక్ అయితే కేవలం కళ చుట్టుపక్కలే ఉండేది. ఎక్స్టర్నల్ టాపిక్స్ అసలు గురువు గారికి రావు. ఏమన్నా ఆయన మాట్లాడాలనుకుంటే ఆర్ట్స్ గురించే మాట్లాడతారు, మ్యూజిక్ డాన్స్ వీటి మధ్యలోనే ఉంటుంది. ఆ ఏజ్లో నాకు తెలిసినంత వరకు చాలా తెలుసుకున్నాను అసలు ఒక డాన్సర్ అంటే ఏంటిది, ఒక డాన్సర్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి అనేది గురువు గారిని చూసి చాలా నేర్చుకున్నాను. గురుగారి కోసం అని గుంటూరులో ఒక స్పెషల్ షో వేశారు సాంగర్ సంఘం ఉంది. గురుగారితో కలిసి కూర్చొని చూశాను ఆ షోని. చూసినప్పుడు గురుగారు అంటే ఈ సీన్ ఈ డైలాగ్ ఎందుకు పెట్టాను, ఈ డైలాగ్ ఒక అర్థం ఏంటిది అంటే ఒక యంగ్స్టర్గా చాలా చిన్న పిల్లనప్పుడు అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంటే ఆ గురుగారికున్న పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆ ఏజ్లో తెలుసుకోవడం అంటే ఇట్ మేక్స్ మీ మోర్ ప్రొఫెషనల్ అబౌట్ మై డాన్స్. అలాగా రీసెంట్గానే 2020 గురుగారు బర్త్డే రోజు కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు సమ్ బర్త్డే సెలబ్రేషన్స్లో చేశారు. ఆ ముందు రోజే గురుగారి నుంచి నాకు కాల్ వచ్చింది. ఐ వాస్ లిటర్లీ షాక్డ్, అంటే గురుగారు ఏంటి నాకు కాల్ చేయడం ఏంటి అని. కాల్ చేసి అమ్మ ఇలా చేస్తున్నారమ్మా నా బర్త్డే, నేను ప్రత్యేకంగా నీ డ్యాన్స్ ఉండాలని అడిగాను, నీ డ్యాన్స్ పెడతారు వాళ్ళు, చిన్న ఫేవర్ చేయాలమ్మా నా గురుగారు చెప్పండి అని. అంటే నాకు ట్రిబ్యూట్ చేస్తూ శంకరాభరణం చిత్రం నుంచి దొరుకున ఇటువంటి సేవా సాంగ్ చేయాలమ్మా నువ్వు అని అన్నాను. నాకు ఆ నిమిషం ఐ వాస్ లిటరలీ షివర్ అవుతున్నాను. ఆ నిమిషం ట్రిబ్యూట్ చేయడం సరే అంటే ఐఎమ్ ఐ వర్త్, ఆ ట్రిబ్యూట్ చేసే అంత వర్తనాలో ఉందా నిజంగా. ఆ రోజు 1 day టైం కూడా లేదు నాకు అది కోరియోగ్రాఫ్ చేసుకోవడానికి. నేను మొత్తం దేవుడికి వదిలేశాను, దేవుడా ఆ నిమిషం స్టేజ్ మీద నా మనసులో ఏమనిపిస్తే అది చేస్తాను, ఇది ఏదో కొరియోగ్రాఫ్ చేసి మెషినరీగా అక్కడ ప్రెజెంట్ చేయాలైతే నాకు లేదు. ట్రైన్డ్ పర్ఫార్మెన్స్ కాదు,
మనసులో నుంచి ఆ నిమిషం ఏదొస్తే పర్ఫామ్ చేస్తాను అని అన్నాను. దేవుడే వల్ల లిరిక్స్ ప్రభావమో ఆ మ్యూజిక్ ప్రభావమో లేకపోతే గురువు గారు ఎదురుకుండా కూర్చొని చూసే ప్రభావం నాకు తెలీదు. చివరిలో అయితే ఆ దేవుడి దగ్గర ఉన్న పూలను తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద జల్లి అక్కడే కూర్చొని ఏడ్చాను. నేను అంత ఎమోషనల్ అయిపోయాను ఆయన ఎదురుకుండా, అంటే ఒక టైప్ ఆఫ్ బర్స్ట్ అవుట్ అయిపోయాను. నాలో ఉన్న ఒక గురు శిష్య మధ్య ఉన్న ఫీలింగ్ అనేది ఆయన మీద కలిగింది నాకు ఆ నిమిషం. అలాగే అది అయినాక 2021లో దసరాకి గురువుగారు నన్ను పర్సనల్గా ఇంటికి పిలిచారు. వాళ్ళ ఫ్యామిలీ అందరి సమక్షంలో నా పర్ఫార్మెన్స్ కావాలని అడిగారు. సో ఫ్యామిలీ వాళ్ళందరు కూర్చున్నప్పుడు గురుగారు యాక్చువల్లీ 3 సాంగ్స్ కానీ పిలిచారు, బట్ హెండ్ అప్ చేసేసరికి 8 సాంగ్స్ అయినాయి. గురుగారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నారు. అలాగే ఈ టెంపుల్ డాన్స్ని గురుగారు చేతి మీదుగా లాంచ్ చేయించాను నేను. కళా తపస్వి గారే లాంచ్ చేశారు. నిజంగా ఆ రాత్రి కళా తపస్వి గారు లేరు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బ్లాంక్ అయిపోయాను. నిజమా కాదు, నిజం కాదు ఇది, నిజం కాదు ఇది అనే భ్రమలోనే ఉన్నాను. మమ్మల్ని ఒక దారిలో నడిపిన ఒక గొప్ప వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి చనిపోయినా మా అందరిలో ఉన్నారు ఆయన. సో నేను అలానే అనుకున్నాను. అది ఒక ఆయన మోక్షం. అది ఇళయరాజా గారు, ఇళయరాజా గారికి మీకు కూడా మంచి సాన్నిహిత్యం ఉందని విన్నాను. ఎట్లా? యాక్చువల్లీ ఇళయరాజా గారు కలవడం, నా జీవితంలో కొందరు పర్సన్స్ ఉన్నారు, కొన్ని గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు. విశ్వనాథ్ గారు కానీ, ఇళయరాజా గారు కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరినీ కలవాలి అని ఒక, నేను ఇప్పుడు జనరేషన్ అమ్మాయి కావచ్చు బట్ మా బ్రెయిన్ అంతా 90స్లోనే ఉంది. నా బ్రెయిన్ అంతా ఇళయరాజా గారిని నేను యాక్చువల్లీ కృష్ణవంశీ గారి ద్వారా నేను కలిశాను. డైరెక్ట్ కృష్ణవంశీ గారు మాకు బంధువు అవుతారు. సో మా మదర్ కి మా మేనమామ అవుతారు. సో కృష్ణవంశ సార్ని అడుగుతూ ఉండే సార్, ఒక్కసారి కలిపి అని సార్, ఒక్క 5 మినిట్స్ అయినా మాట్లాడాలని ఉంది సార్ అని. నేను నిజంగా ఇళయరాజా గారు నన్ను రిసీవ్ చేసుకునే విధానానికి నేను ఇంకా చాలా షాక్లో ఉన్నాను. లైక్ నేను ఒక మెస్ట్రోలో చూశాను, నేను ఆయన చూడగానే లిటరలీ ఫాల్ అవుట్ ఆఫ్ ది 3 టియర్స్ అనమాట. నేను కూర్చుని అలా మోకాల మీద కూర్చుని నేను కూర్చుని ఏడుస్తూనే ఉన్నాను. నాకు ఆయన చూసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మీకు తెలియదు సార్ ఆ ఫీలింగ్, మీకు తెలీదు. నాకు నిట్రల్ షివర్ అవుతుంది అంటే కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్పి మాట్లాడారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. సినిమాలు మూవీస్లో మీరు యాక్ట్ చేశారు, ఎటువంటి మూవీస్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? యాక్చువల్లీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం లేవు. నేను చేసింది ఫస్ట్ నేను ఒక కన్నడ మూవీ చేశాను, నవిల కిన్నరి అని. ఇట్స్ అ టోటలీ ఆర్టిస్టిక్ మూవీ, ఒక డాన్సర్ మీద మూవీ అవుతుంది. అండ్ ఫోర్గ్రౌండ్గా ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది, లైక్ గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి అని ఒక సోషల్ మెసేజ్తో ఆ మూవీ రన్ అవుతుంది. సో దట్ మూవీ కన్నడ గవర్నమెంట్ వాళ్ళు ఆ మూవీని తీసుకున్నారు టు టెలికాస్ట్ ఇన్ ఎవ్రీ స్కూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎవ్రీ స్కూల్స్ ఆఫ్ ది కర్ణాటక. సో దాని తర్వాత నేను చేసిన మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మూవీలో దగ్గుపాటి పురంధేశ్వరి గారి క్యారెక్టర్ చేశాను నేను. ఇట్స్ అ న్యూ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఒక చాలామంది లెజెండరీస్తో కలిసి వర్క్ చేశాను, లిటరలీ విద్యాబాలన్ గారు కానీ, నందమూరి బాలకృష్ణ గారు కానీ, రానా గారు కానీ. మేడం ఏం చెప్తారు ఇప్పుడున్న యువత, ఒక గోల్ లేకుండా రకరకాలుగా వెళ్తున్నారు, మీరు ఇంత యంగ్స్టర్ అయి ఉండి ఎవరికి అందనటువంటి అంచనాలతో మీరు వెళ్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మీరు ఏం చెప్తారు యువతకి? మనం ఒక ఫ్యూచర్ గోల్ని సెట్ చేసుకోవాలన్నప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ ఆలోచనలు చాలా వస్తాయి మనకి, ఏ గోల్ సెట్ చేసుకోవాలి, ఏది ఏది అని చెప్పి. బట్ ఒక్క పర్టికులర్ థింగ్ మనకు అనిపిస్తుంది. కొందరికి అది స్టడీస్లో ఉంటుంది, కొందరికి అది ఆర్ట్స్లో ఉంటుంది, కొందరు స్పోర్ట్స్లో ఉంటుంది. అదంతా కాదనుకుంటే కొందరికి ట్రావెలింగ్లో ఉంటుంది, కొందరికి ఫోటోగ్రఫీలో ఉంటుంది. సో వేర్ యూ హ్యావ్ ఫైండ్ యువర్ సెల్ఫ్, ఒక పని చేస్తున్నప్పుడు నీకు అందులో హ్యాపీనెస్ దొరికిన ఆ పని గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలి అనే ఒక ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు దట్స్ యువర్ వర్క్ అంతే. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ యూత్ ఏదైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ ఒపీనియన్స్, థర్డ్ ఒపీనియన్స్ అండ్ ఎవ్రీథింగ్, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్.
ఆ ప్రెషర్స్ వల్ల ఆ ఆర్ట్లో ఏముంటుంది, ఆర్ట్లో పైకి రాలేరు, ఏం రాలేరు, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చేయండి పైకి వచ్చేస్తారు. డాక్టర్ నో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఒక అన్సాటిస్ఫాక్టరీ డేని ఏం చేసి నిన్ను ఒక ప్రెషర్లో పడేసి నువ్వు వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని చెప్పి నీ లైఫ్ వాళ్ళకి ట్రిబ్యూట్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్ కదా. సో ఎట్ ఎండ్ ఆఫ్ ది డే నా పని నేను సాటిస్ఫైడ్గా చేశాను, హ్యాపీగా ఉన్నాను అని ఒక డేని ఏం చేసావంటే ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. 100 మంది 100 చెప్తారు, అన్నీ పట్టుకుని కూర్చుంటే మనం ఎక్కడికి ముందుకెళ్ళలేము. మనకి ఇక్కడ ఏమనిపించిందో అది చేయాలి అంతే. అది ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక ఫీల్డ్లో పైకి వస్తాము, ఒక ఫీల్డ్లో పైకి రామని కాదు. మనం ఇక్కడ పెట్టి ఆలోచిస్తే ఏ ఫీల్డ్ అయినా మనం సక్సెస్ అవ్వగలము. అలాగే చాలామంది ఎలా అవుతారంటే సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అకార్డింగ్ టు మై విజన్ సక్సెస్ ఇస్ మిత్. సక్సెస్ అనేది ఏం లేదు, మనం ఒక పేరుని పట్టుకుని వేలాడుతున్నాం అంతే. మనం ఏ పని చేసినా ఆ పని మనం ఏం ఆశించకుండా చేసామంటే దానికి అదే మనకి అది తిరిగి రీపే చేస్తుంది. అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాము అని అనుకుందాం, అయినాక దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ సక్సెస్. ఆ సక్సెస్ని మనం మెయింటైన్ చేయడం కూడా ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్. ఆ సక్సెస్ని మెయింటైన్ చేయాలి, లేదా ఆ సక్సెస్ఫుల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మనం. దట్స్ హౌ వీ ఎవాల్వ్ అవర్ సెల్ఫ్స్. అసలైన నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ యువర్ డాడ్ 10 మంది నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. చనిపోయినాక ఇంత మనకి ఇంత విద్యను అందించిందనో, లేకపోతే ఇండియాకి ఇంత రిప్రజెంట్ చేసిందనో ఒక 10 మంది చెప్పుకున్నారనుకోండి, 10 మంది మన ఫ్యూనరల్ దగ్గరకు వచ్చి మన గురించి ప్రే చేశారంటే దట్ ఈస్ ద రియల్ సక్సెస్. మీరు ఇంత పెద్ద కఠోర శిక్షణ తీసుకొని ఇంత పెద్ద కళాకారిణి అయ్యారు, అయినా సరే ఒక మయూరి అబ్సెంట్ ఎపిసోడ్ మన లైఫ్లో జరిగిందని విన్నాను నేను, నిజమేనా? యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ టుకప్ చేశాను డ్యాన్స్లో. సో అది ఒక స్పెషల్ షోగా చేయాలి అని అనుకున్నాను. అది చేస్తున్న టైంలో 2019 స్టార్ట్ చేశాను. సో అది చేస్తున్న టైంలో డాన్స్ క్లాస్లోని వల్ వాజ్ డాన్సింగ్ ఐ టుక్ అ జంప్. జంప్ తీసుకుని ల్యాండ్ అయ్యే టైంలో నేను కొంచెం రాంగ్గా ల్యాండ్ అవ్వడం వల్ల నీ ట్విస్ట్ అయిపోయింది. అది నీ ట్విస్ట్ అయ్యి నీ లోపల ఉన్న ఏసీఎల్ అండ్ పీసీఎల్ లెగ్మెంట్స్ ఏదైతే ఉందో అది టోటలీ టేర్ అయిపోయినా. టేర్ అవ్వడం వల్ల ఇట్స్ అన్ స్పోర్ట్స్ ఇంజురీ యాక్చువల్లీ. సో అది డాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి దాని కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఏంటో తెలుసుకోవడానికి నాకు ఒక 2 మంత్స్ టైం పట్టింది. పట్టినాక అపోలో హాస్పిటల్లో డాక్టర్ కేజే రెడ్డి గారు నాకు సర్జరీ చేశారు. నీకు సర్జరీ అయింది. నాకు సర్జరీ అయినాక ఒక 6 మంత్స్ బెడ్ రిడన్ ఉండి మళ్ళీ ఈ ఆర్ట్ ఫామ్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. చాలామంది ఫస్ట్ ఇంజురీ అయినాక వదిలేయండి, లైఫ్ వర్క్ వచ్చినాక ఎందుకు దాన్ని రిస్క్ తీసుకుంటున్నారని. బట్ ఇన్ ఇయర్స్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది నాకే తెలుసు. ఇన్ బిట్వీన్గా దాన్ని వదిలేయాలని అయితే నేను అనుకోలేదు. నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. చేసినాక 2020 ఈజ్ టోటలీ ఆఫ్ కోవిడ్. 2021లో మళ్ళీ పర్ఫామ్ చేద్దాము అనుకుని మళ్ళీ ఆ కాన్సెప్ట్ని ప్రాజెక్ట్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన టైంలో అన్ఫార్చునేట్గా సేమ్ అదే డ్యాన్స్ క్లాస్లో సెకండ్ రైట్ లెగ్కి ఇంజురీ అయింది. సేమ్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ టైర్స్ అయ్యాయి. అయినాక లిటిల్ లోడ్ ఫీల్ అయ్యాను, వై ఎందుకైతుంది అని చెప్పి. బట్ అది కూడా మళ్ళీ సర్జరీ అయింది. అయినాక మళ్ళీ అది వితిన్ 4 మంత్స్ రికవరీ అయ్యాను. నేను వితిన్ 4 మంత్స్ రికవరీ అయ్యి మీ సంకల్ప బలం ముందు ఇదంతా చిన్నదైంది ఏమోనండి. ఇట్స్ మై విల్ పవర్. బికాస్ ఒక డాన్సర్ కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ బెడ్ రిడన్ అవ్వడం మాకే చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎంత తొందరగా మళ్ళీ బ్యాక్ టు ఆ ఫామ్కి వెళ్ళిపోతామా, ఎంత తొందరగా మళ్ళీ డ్యాన్స్ చేస్తామా, ఆ ఆలోచనలే మమ్మల్ని 4 మంత్స్కి మళ్ళీ డ్యాన్స్కి వచ్చేలా చేసింది. ఆ టైంలోనే మీకు ఏదో ఒక మంచి అవార్డు కూడా వచ్చిందని విన్నాను నేను. ఆ టైంలో అవార్డ్స్ వచ్చాయి. ఇట్ లైక్ డిపెండెడ్ ఆన్ దిస్ సక్సెస్ స్టోరీస్ అండ్ ఐ గాట్ సమ్ అవార్డ్స్. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ 2022లో మన రవీంద్రభారతిలో అంతరుల్మేషం మానసి అని ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేనైతే నా
సంకల్పాన్ని వదులుకోలేదు. చేయగలను, ఏదో ఒక రోజు నేను ఇది చేయగలను అనే మూవ్ ఆన్ అయ్యాను. బై ద గాడ్స్ గ్రేస్ చేశాను. నెక్స్ట్ ఎలా ఉంటుందని నేను ఊహించలేదు, బట్ నా కోసం నేను చేశాను. ద ఫ్యూచర్ నా ఐఎమ్ సీయింగ్ ద ఎండోవర్స్ ఆఫ్ దట్ మూమెంట్. సంకల్ప బలం ముందు ఏదైనా సరే చిన్న పోవాలనే అంటారు. అటువంటి హిమాన్సి కట్రగడ్డ గారు జీవితంలో కూడా జరిగిందని చెప్పుకోవాలి. యూత్కి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఏదైతే టెంపుల్ డ్యాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చెప్పారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సో మచ్.